బిడ్డలు ఎంత మంది లేరేవా పల్లకి బేటి కచ్చన బిడ్డ శారద పచ్చని పల్లాగి చూసింది ఆ బిడ్డ గుళ్ళడి వేలుకు పెళ్ళవన్న కన్న తన దగ్గరికి వచ్చింది నాకు పెళ్ళి వద్దు బాబు నేను పెళ్లి చేసుకున్నానా ఆ పల్లాకిలో కూర్చుని బిడ్డ నా అత్తగారింటికి వెళ్ళబడతావా బాబు నానా ఈ బిడ్డ రుణం తీర్చుకుంటున్నావా నేను అత్తగారింటికి పోతా గానీ ఒక్క మాట అడుగుతాననే మాట బిడ్డ నేను పుట్టికింత ఎత్తి పెరిగినాయి ఒక్కనాడు నిన్న ఏమని అడగలే బాబు నువ్వు తెచ్చింది నిన్ను పోసింది తాగిన కానీ నేను చినిగిపోయిన బట్టలలో ఉన్నా నానా నాకు కొత్త చీర కొనుక్కరావని నేను అడగలేదే నాతో పులగాళ్ళు అంత కొనుక్కొని తింటా అంటే బాబు నాకు గా పండు కావాలా బాబు బాబు గా తినేది కావాలని ఒక్కనాడు నిన్ను వచ్చిన మాట్లాడగలేదే ఇలా నేను అత్తగారంటే పోతున్నా కాబట్టి ఒక్క మాట అడుగుతాననే నాకు 10,000 ఒకటి పట్టు చీర లేకు బాబు నీ బంగారు చేతి ఒక్క 10 రూపాయలకి కొంగులేయరా నేను అత్తగారింటికి పోతాంటే గాజుల మేడారంగా పడితే 10 రూపాయలకు ఆ తల్లికి ఇచ్చి నా చేయి నిండా గాజులు వేసుకుని అత్తగారింటికి పోయినాక శుద్ధి కట్టలు పట్టి ఆకలి ఉడతాండి గాజు గల్లు అంటే బాబు గాజు గల్లు అంటే గాజు గల్లు అంటే ఒక్క మాట ఏమన్నవే బాబు ఇక నేను పోతన్నా నాకేదద్దు కానీ ఒక్క 10 రూపాయలు అన్న కొంగులేయి అన్నవా నేను నీకు తెలవకుండా బిడ్డో నేను 5 అని కేసిన్నా బిడ్డ నేను 10 అని కేసిన్నా బిడ్డ పుట్టినాడే నీ బతుకు పుల్లెందులో బతుకయ్యిందే నేను చిన్నప్పటి కాసే బిడ్డ నేను అడక చిన్న చదువుకున్న కాదే అమ్మా ఉండేపడికి అగో పల్లాకి దూరం వచ్చింది వేదాలు ఎంకల్నా కొడుగా ఏ పేదోళ్ళ బతుకైనా గింతే ఉంటది నాన్న బాబు నా బిడ్డ నేను పోతానే నాను నా కాళ్ళు మోగుతుంది అది ఉన్నన్ని రోజులైనా నా బిడ్డ మరవదయ్యా ఒక్క 10 రూపాయలన్నా నీ కాళ్ళు మొగ్గుద కొడుగా నీ పక్క దుడ్డిలో కాదు నువ్వు బాకీ తెలుపుకుంటా ఒక్క 10 రూపాయల నా చేతులు పెడితే నేను కొంటే నా బిడ్డ కొంగులేస్తారా అయ్యా కొడుగా నీలాంటి కొడుకో నాకో కాడున్నా చెల్లబోతున్నానో అన్న నోటి మాటకు మోసుకోలే బిడ్డ కాళ్ళు మొగ్గుద కొడుగా మరి ఇంకటవాడు చూడు పైసలు లేనున్న బాధకి ఇట్లా ఉంటదని నాకు అర్థమైంది నువ్వు ఎందుకు బాధపడతావు నేను 100 రూపాయలు ఇస్తాను ఈ పైసలు నీ బిడ్డ మాత్రం కొంగులేవయ్యా
అయ్యా నీ కడుపు చల్లగుండా పోరా అయ్యా బిడ్డ దేనికి బాపు అంచనా ఉండలేదే నా బిడ్డ అయ్యో పాపం బిడ్డ పోతున్నామని ఊరాన ఊరు మంది దాని వేయవాటి ఆత్మకళ్ళ బిడ్డలు వల్లుల పాలు వడ్ల దంచిన పొట్టు సిరిపెంట పాలు ఉన్నారు కానీ ఆడదాని ఒకరు వస్తాగండి కానీ పడి సావాలని అవ్వండి కూడా పడి సావాలని ఏ బిడ్డ కోరుకోదు నిన్న గంట కానీ బిడ్డ రాత గంటమా బిడ్డను అత్తగారింటికి పోతాను కానీ ఒక మాట చెప్తాననే సంసారం చేస్తే జనలకి ఎన్ని సీతలలో సంసారం చేస్తే గన్ని బాధలు గన్ని బాధలు కోరుచుకున్నప్పుడు ఒక సంసారం అన్నదాట విడలా 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 విడల
నా బిడ్డ నీ కట్టిండు వేదాల వెంకట చెల్లె పెట్టి నా బిడ్డకి ఏమన్నా ఆపదే మరి బాబు నాకు ఒక్క మాట మాత్రం బొమ్మని బిడ్డను సాగదోల్తానే పల్లాకిలో కూర్చుని పెట్టుకొని చక్కని వీటిని మాత్రం తోలుకొని రాజుల వీడికి వెళ్ళి పోతానని చిన్న మూతి రాగు మందు బాగా ఇస్తా బాగుండదు అది మన తాత మన తాను చిన్న మూతుడు చూడు అయితే అగు అప్పుడు ఆ రాజు అడిగిన పూపాల మహారాజు అగు అన్నాడు ఆ పిల్ల ఇటుకనే సీరియస్ అయితే ఒక గంత ఫీలింగ్ అవసరం ఒక మాట ఇప్పుడు నీ పరాయిదానే నన్ను వేసుకున్నాక నీ దాన్ని అంటే ఇప్పుడు పాస్బుక్ లోకి ఎక్కాలా పాస్బుక్ లోకి ఎక్కాలి ఎక్కుతనే కంప్యూటర్ కంప్యూటర్ లో పోతేనే నీ పట్టబో అవుతుంది మళ్ళీ అప్పుడు పైసలు వస్తాయి పైసలు వస్తాయి లేకపోతే కేసీఆర్ 5000 వస్తే మోడీ 2000 వస్తాయి 5000 వస్తాయి అడుగు చూసిన బతుకచ్చు చదువుతా కుసే పోతా కుసే నీ 100 రూపాయలు ఏం అంటే చదువుతా అన్నాడు ఆడాడు రంగరంగ ముసలి మొగ్గ గింత పాపం ఆనకి
బండికి సెకండ్ హ్యాండ్ దండన వేయాలి. అదే కలొస్తే దానికి ఒకటి అమ్మా అల్లుని చెప్పినా 20 రూపాయలు దాని వరకు అది గీద అట్లాపడకు దానికో చరిత్ర ఉన్నది. దండో చరిత్ర వెనకడే మా తాతల ముత్తాతల అవి పెళ్లి చేసేది కదా తీసి మళ్ళా నోము పటోలు పెడుతుంది జాకెట్ పటోలు పెడితే దాచి పెడుతుంది ఏదో నోపునే అయ్యయ్యో మనిషికి ఓపిక ఉంటే ఊపుకున్నంత సామ్రాజ్యం లేవనో ఒక మాట అట్లా ఉన్నారే మనుషులు చూసుకో మనుషుల కాడికి వచ్చింది కొత్తది గుర్రమాడికైంది పోతుంది బర్రమాడికై అప్పుడు వచ్చినప్పుడు అమ్ములు నువ్వు ఏడుంటానవే నువ్వు ఎట్టున్నవే ఏడమంటారా అరే మంచం మీద పంటారా మంచ కింద పంటారా జరవచ్చు అనేది ఇప్పుడు మనుషుల కాడికి వచ్చింది ఇక రండి తన రాణి సంవత్సరం చేసేసి మొగాడు పొద్దు మన పంజాబ్ వాళ్ళు ఆడు ఉన్నట్టు ఆ పొద్దు వైపు వచ్చేవారు ఇంటికి ఆడలు ముద్దు కనిపిస్తే చేసిన పని మొత్తం చిలకల్లే మర్చిపోతాడు వైపే వచ్చేవారు నీ వాళ్ళు సిప్పిరి సిప్పిరి కోడి తగిన ఫ్రెండ్ వాళ్ళు మొగం పెడతారు చూడు కొడుకు ఇలా వైపెట్ట ఉన్నానుకుంటాడా పోతే 90 ఎత్తాడు మళ్ళా ఇంటికి వస్తాడు ఇలా వైపెట్ట ఉన్నానుకుంటే మళ్ళీ పోతాడు మళ్ళీ ఇంటికి వస్తాడు ఏ ఆడే ఏం చేస్తాడు దాని తాత్తాను దాని సాడు తాత్తాను ఏం గురుగుతుంది అందరూ కంపెనీ పోతే ఆఫ్ అవుతుంది ఆఫ్ అయినాక ఫుల్ అవుతుంది ఫుల్ అయినాక సోల్ అవుతుంది గిట్టున్నాక ఏం చేస్తారు సంవత్సరం పంజాబ్ లారినట్టు మగవాడు మంచోడు అయితే ఆడలు మంచిగా ఉంటారు నేను ఏమన్నా ఇప్పుడు నేను ఏమన్నా సాతగాన బతుకమ్మని పెరుకున్నాడు ఇట్లా ఏంది ఇట్లా ఏ రాచిది ఏమయ్యో చెప్పరే శారదా
నారదా ఇదేనా? ఓ లంజ బక్కగా బరిగున్నట్టే ఉన్నది. ఇంత చెవుల పత్తి మంది పోతానని చెప్పి పాంగుడి సచ్చిందంట. నువ్వు ఉన్నా నాకేం చేసాను కాదు, రాగేత్తిరుడు బాగా దీన్ని పాడి చేస్తాను. కానీ అగో ఇయ్యాలి ఈ పిల్లని తీసుకొచ్చిన పాపం అవ్వలేని బిడ్డ. ఈ పొల్లని తీసి నీ చెల్లెలు పెడతాను. కూరాట్ల కాలే పోలే, కూరాట్ల కాలే పోలే, కూరాట్ల కాలే పోలే, కూరాట్ల కాలే పోలే, కూడి ఉండాలి బామ, కూరాట్ల కాలే పోలే. అయ్యో నీ మిన్నర్ అక్కడ చూస్తారు ఇచ్చే ధరము అట్లా కాదు అయ్యా, ముఖం ఇట్లుండదు అయ్యో, ముఖం లేదు అయ్యా. కూరాట్ల కాలే పోలే, కూడి ఉండాలి బామ, కూరాట్ల కాలే పోలే, కాలువల్ల నీళ్ళలే కూలిపోవాలి బామ, కాలువల్ల నీళ్ళలే. పెద్దదంటే జర బాలకాళ్ళ పడ్డట్టు అయింది. దాని తెలిసినా తెలియకుండా ఒక్కవేళ దీన్ని ఏమైనా గునిపించి పెట్టడో, దీన్ని ఏమైనా బాధ పెట్టడో, బట్టలు వడి పెట్టాడు వడి పెట్టడో, ఆ పుల్లని ఏమన్నా అంటే మాత్రం పాపం అవ్వలేని బిడ్డ. అయ్యుంటే 60 ఏళ్ళ పెద్ద మనిషి. మీరు దాన్ని ఏమన్నా అన్నారో అమ్మలాల మిమ్మల్ని ఇద్దరిని వరి కోసే మిషన్లు ఎత్తారు అంజలారా. గజ్జే పోవాలి, వడ్లు వడ్లు పోవాలి. అద్దు మాంజన అద్దు ఎలా వరి కోసే మిషన్ ఖరాబ్ అవుతుంది కానీ రోడ్డు పెట్టడలే మంచిగా తాగుతుంది, మంచిగా పచ్చడి పెట్టుకోవచ్చు నువ్వు. మీరు మంచి ఉండడానికి ఎలాంటి అందులేదు, మంచిగా ఉండి నువ్వు భార్య కదా, భర్తను కదా, భర్త రాహత ఉండదా ఉంటది. మొగమే బలి విడుగుతాను అంటే అదృష్టం మంచుకున్నది. మనకు లంజ చూడు, కాలేడే చూపుతాను చూడు. ఎవరికైనా అదృష్టం ఉండాలే, తినేంత తిట్టేంత తిట్టి పడేంత భాగ్యశాలు ఉండాలే. దాని లక్కి దాకింది, వచ్చే వచ్చిన పదార్థుల వరద దాకింది, అందరే పరపులు పట్టేది, అందరే పరపులు పట్టేది, అందరికి ఉండదు. దాని ఆడిచ్చుడు చూడు, దాని చూపు చూడు. నీవు చూడు, తోట చూసిన కురిసిలో కూర్చున్న పెద్దోళ్ళు లక్షలను గౌరవంతో ఉన్నా పట్టుకురా పోవే. ఏంటిదే అయ్యో చెల్లెకు ముఖం అడిగాద లేచిండు ఈ బ్రెష్ దొంగున్నాడు, తర్వాత అది దొంగున్నది, తర్వాత నేను దొంగున్నా, తర్వాత నువ్వు దొంగ. అంటే సెకండ్ హ్యాండ్ బ్రెష్ దొంగకో, అంటే సెకండ్ హ్యాండ్ మొగడు కావచ్చా? ఓ నాకు అద్దె, ఓ మా ఇంటి కాడ మా గుడి సెకండ్ అయినా మంచిగా పొద్దుగా లేచి ఫ్రెష్గా ఇంత ఇటుక పడుతుంది దొంగుకునేది. మొగడైతే కావాలి కానీ మొగలు బ్రెష్ అద్దా అయితే మీరు దొంగకోలేదు. పేస్ట్ పోతుంది కానీ బ్రెష్ పోతుంది, బ్రష్ కొత్తది పేస్ట్ రాదైనా మంచిది.
నువ్వు మాట్లాడ నా మాట అంత బెద్రి బిద్రి బెద్రి బిద్రి ఎక్కించి పెట్టాడు అయ్యో దెబ్బకైనా దేవుడు భయపడతాడు ఎల్లారి ముద్దు ఆ బిడ్డ చదువుకుంటా అంటే వేనాడికి ఎలా చూసినావా ఆ బిడ్డ చదువుకుంటా అంటే అంటాడే అంటాడు ఆ పిల్ల వెనక భర్త చేతికి వచ్చే పిల్ల అయింది అది ఎంపుకొని తినే టైం అయింది రాజు భూపాలం ఆ రాజు ఆ పిల్ల తోడి వెనక ఆటను ఆడి పాటను అబ్బా వేనాడికి ఇద్దరు భార్య భర్త నడుకుంటారు ప్రేమ నర్లని ఎంతంగా పెళ్లి వేసుకున్న కాడికి వెళ్ళి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏడల మరి ఎంత ఏళ్ళ పడేంతరం కాబట్టేనా ఏళ్ళ పడేంతరం అవుతుంది అప్పుడు ఆ రాజుకు అనిపించింది ఊళ్ళకి వెళ్ళిపోతుంటే ఊళ్ళో ఉన్న మంది అంటాను అయ్యా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వేళ పెళ్లి చేసుకున్నాం నలుగురు మొగోళ్ళు కూర్చున్న కానీ రాజు మాట్లాడుతున్న వెనక మాట వార్తలేదు ఏమాడు మొగోడు అత్తయ్యా ముగ్గురు చేసుకున్నాడు ఎందుకని అని అని ఒక్కొక్క మాట అంటుంటే రాజు గుండెలు కూలిపోతాను ఆనాడు ఈ పిల్ల ఏమన్నది రాజు నాకు భర్త అయితే రాజు నేను భార్య ఒకటి కాన్పులు నడుగు ఒడుకులు కట్ట నవ మనిషి బిడ్డిన కట్టను ఉన్నది అన్న పిల్లలే కదా ఎక్కడ రాయరా అని ఆ రాజు భూపాల మారదు భార్య దగ్గరికి వచ్చి బామా ఎవరు రాని రామయ్య కలియ లోగిల లోపల రామా ఉన్నదాని అమ్మ ఈ అను గంటనన్న పిల్లలు ఎక్కడ వాయని బామా గంటనాని పేరింటి బిడ్డ కొడుకులు కట్టదా మరి కొడుకులు కదా పిల్ల బతుకుతుందో చచ్చిపోతుంది.